పెందుర్తి మండలం వేపగుంట నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్రస్ నివాళులు అర్పించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలు తెలుసుకోవడం కోసం నిర్విరామంగా 3640 కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలను సుమారు 96% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కష్టాలు తెలుసుకొని మరింతగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు పెడితే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ రోజుకి కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి యాత్ర పాదయాత్రను మొదలుపెట్టి సుదీర్ఘమైనటువంటి 3600 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజల్ని కూడా కలుసుకొని వాళ్ళ కష్టాలని ఇబ్బందుల్ని తెలుసుకున్న తర్వాత మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ముఖ్యమంత్రి అయ్యాం మనం ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంది అప్పుడు ఏదో ప్రజలకు చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో కాకుండా ఏదైతే పాదయాత్రలు ఆయన ప్రజల తాలూకా కష్టాలను చూశారో ఇబ్బందులను చూశారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ అటువంటి కష్టాలు ఇబ్బందులు పడకూడదు, అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఏదైతే పాదయాత్రలో ఏదైతే ప్రజానికం తాలూకా ఇబ్బంది ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వాళ్ళు ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతి అనేటువంటిది లేకుండా, మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేటువంటిది లేకుండా, సచివాలయం వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ పెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే సంక్షేమ కార్యక్రమాలు అందేటువంటి విధంగా చేస్తున్నటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా చాలా గర్వంగా ఉంది ఇటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు అని చెప్పి తెలియజేస్తూ మరి పాదయాత్ర ప్రారంభమై 4 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున మరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఫలాభిషేకం చేసి ఒక ఉత్సవంలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. సార్ అవినీతి లేదంటున్నారు కదా ఈ స్కీములు కానీ బందరు సైడ్.